హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహేజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో నేను చేస్తున్నానండి సో మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎక్కడైతే కేసెస్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసి మనకు అక్టోబర్ రెండో తారీఖున అయితే ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ఏంటంటే ఆ కేసులు అనేది ఒకవేళ క్లియర్ కాని పక్షంలో అంటే మనకు ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షాలు ఏంటంటే కేసులు అయితే వేస్తున్నారండి ఒకవేళ క్లియర్ కాని పక్షంలో ఎక్కడైతే ఈ కోర్టు కేసులు అనేవి ఉన్నాయో ఆ ప్రాంతాలను పక్కన పెట్టి లే కోర్టు కేసులు లేని ప్రాంతాలను అయితే మనకు ఇళ్ళ పట్టాలనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఏ ప్రాంతాల్లో కేసులు అనేవి ఉన్నాయి అలాగే ఏ ప్రాంతాల్లో కేసులు లేవు సో దానికి సంబంధించి మీకు నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయనున్నాను అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్నా యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఇక ఆలస్యం ఎందుకండి వివరాల్లోకి వెళ్తాం ఇళ్ళ పట్టాలకు సంబంధించి కోర్టు కేసులు అనేది ఏ ఏ ప్రాంతాల్లో లేవో మీకు నేను క్లియర్గా అయితే ఒక్కొక్కటిగా ఒక్కొక్క జిల్లాకు సంబంధించి నేను చదివి అనేది మీకు క్లారిఫికేషన్ గట్టి డీటెయిల్స్ అయితే చెప్తానండి సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇళ్ల స్థలాల కోర్టు కేసులు అనేసి ఇవ్వడం అయితే జరిగింది కోర్టు కేసులు ఉన్న ప్రాంతాలు సో ఫస్ట్ జిల్లా చూసుకున్నట్లయితే మనము తూర్పు గోదావరి జిల్లా అండి సో ఈ తూర్పు గోదావరి జిల్లాలో ఏందంటే కోరుకొండ మండలము బురుగుపూడిలో అయితే కేసు అయితే ఉందండి పట్టాలకు సంబంధించి అలాగే రాజమండ్రి అలాగే కాకినాడ సో రాజమండ్రిలో కూడా మనకు కేసు అనేది రావడం అయితే జరిగింది అలాగే కాకినాడ కూడా సంబంధించి కేసు అనేది ఉందండి సో ఇక్కడ మనకి ఏంటంటే అక్టోబర్ రెండుకు అయితే మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ అయితే ట్రై చేస్తారంటే అక్కడ కేసులు అనేది క్లియర్ చేయాలని చెప్పేసి ఒకవేళ అక్కడ కేసులు అనేది క్లియర్ కాని పక్షంలో అక్కడ అనేది పెండింగ్ అనేది పెట్టేసి సో ఎక్కడైతే కేసులు లేవో ఆ ప్లేసెస్లో అయితే పంపిణీ అయితే చేసేస్తారండి అలాగే మనకు సెకండ్ జిల్లా చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా అండి కృష్ణా జిల్లాలో చూసుకున్నట్లయితే మనకు అమరావతికి సంబంధించి ఇక్కడ కేసు అనేది ఉండండి సో అలాగే మనకు మూడో జిల్లా అంటే గుంటూరు జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు అమరావతికి సంబంధించి కేసు అనేది ఉంది సో అలాగే మనకు నాలుగో జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా అండి ప్రకాశం జిల్లాలో ఏంటంటే సర్వేరెడ్డి పాలెము కందుకూరు మర్లపాడు ఎర్రజెర్ల కోనిజేడు సో ఈ ప్రాంతాల్లో అయితే కేసులు అనేది ఉన్నాయండి అలాగే మనకు విశాఖ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు అనంతగిరి మండలము పినకోట పినకోటకు సంబంధించి మనకు కేసు అనేది ఉంది అలాగే నెల్లూరు డిస్టిక్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు కావలి మునుసూరు సో కావలి మునుసూరులో మనకు ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి కేసులు అనేది ఉన్నాయండి సో అలాగే ఏడో డిస్టిక్ చూసుకున్నట్లయితే చిత్తూరు డిస్టిక్ అండి చిత్తూరు డిస్టిక్లో చూసుకున్నట్లయితే పాకాల మండలము అదనపల్లి చంద్రగిరి మండలము రంగంపేట సో పాకాల మండలానికి సంబంధించిన అదనపల్లిలో కేసు ఉంది అలాగే చంద్రగిరి మండలానికి సంబంధించిన రంగంపేటలో కూడా మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి కేసులు అనేవి ఉన్నాయండి అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కోర్టు కేసులు అనేది లేని ప్రాంతాలంటే ఇవ్వండి సో కోర్టు కేసులు లేని ప్రాంతాలైతే ఇవి సో మీకు ఇక్కడ చూడండి సో ఎనిమిదో జిల్లా చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికీ కేసు అనేది లేదండి ఇళ్ల పట్టాలకు సంబంధించి అలాగే మనకు తొమ్మిదో జిల్లా చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో కూడా కేసు అనేది లేదండి అలాగే కడప జిల్లాలో చూసుకున్నట్లయితే మనకు కో ఇళ్ల పట్టాలకు సంబంధించి కోర్టు కేసు అనేది లేవు ఇప్పటికైతే కోర్టు కేసులు లేవు మనకు ఫ్యూచర్లో వస్తాయో వేస్తారో మనకైతే గ్యారంటీ అయితే లేదండి అలాగే పదకొండో జిల్లా చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలు కూడా ఇప్పటివరకు అయితే కోర్టు కేసులు అనేది లేవు ఇళ్ల పట్టాలకు సంబంధించి అలాగే పన్నెండో డిస్టిక్ అంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా కోర్టు కేసులు అనేది లేవు అలాగే పదమూడు జిల్లాకు సంబంధించి విజయనగరం జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కోర్టు కేసులు అనేది లేవండి ఇప్పుడు ఇక్కడ రాబోయే ముందు ఏమైనా కోర్టు కేసులు వస్తాయో రావో మనం ఏమో చెప్పలేమండి సో ఇవి మనకు ఈ ఐదు ఆరు జిల్లాలకు సంబంధించి మనకు కోర్టు కేసులు అనేవి లేవు సో ఈ ఆరు జిల్లాలకు సంబంధించి మనకు అక్టోబర్ రెండవ తారీఖునైతే మనకు పంపిణీ అయితే చేయనున్నారు అలాగే మనకు కొంతమందికి ఏంటంటే డౌట్ అయితే ఉంటుంది బ్రదర్ మాది తూర్పు గోదావరి జిల్లా కదా సో ఒక ప్లేస్ లో అంటే కోరుకొండ మండలం బురుగుపూడిలో కేసు ఉంది కదా సో ఈ బురుగుపూడిలో కేసు ఉండడం వల్ల ఏంటంటే తూర్పు గోదావరి జిల్లా మొత్తం అనేది ఇళ్ల పట్ట ఇళ్ల పట్టాలకు సంబంధించి పంపిణీ అనేది ఆపేస్తారా అని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్ అయితే ఉందండి కొంతమంది కామెంట్ కూడా చేశారు ఇక్కడ ఒకవేళ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కోరుకొండ మండలం బురుగుపూడికి సంబంధించి ఇక్కడ కేసు బురుగుపూడిలో కేసు ఉందనుకోండి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో మనకు పట్టాల పంపిణీ అనేది ఆపరండి ఈ ఓన్లీ ఈ బురుగుపూడికి సంబంధించిన ప్రాంతంలో ఈ కేసు ఉంది కదా సో ఆ భూమిని పంపిణీ అయితే చేయరు ఆ ప పట్టాల పంపిణీ ఈ భూమిలో అయితే చేయరు సో మిగిలిన భూములు తూర్పు గోదావరి జిల్లాలో మిగిలిన భూములు ఉంటాయి కదా సో వాటిలన్నిటిలో మీకు అక్టోబర్ రెండవ అయితే పట్టాల పంపిణీ అనేది జరుగుతుందండి సో ఇదే అండి సో ఫ్రెండ్స్ ఇవి మనకు కోర్టు కేసులు ఉన్న ప్రాంతాలు అలాగే మనకు కోర్టు కేసులు లేని ప్రాంతాలు అయితే ఇవ్వండి సో పశ్చిమ గోదావరి అనంతపురం కడప కర్నూలు శ్రీకాకుళం విజయనగరం సో ఈ ప్రాంతాల్లో మనకి ఇప్పటి వరకు కోర్టు కేసులు అనేది రాలేదు సో ఇక ముందు వస్తాయో రావో మనకు గ్యారెంటీ అయితే ఇవ్వలేవండి సో ఈ విధంగా ఏంటంటే మనకు ఏడు జిల్లాల్లో అయితే కోర్టు కేసులు అయితే ఉన్నాయండి సో ఫ్రెండ్స్ నేను యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో అనేది చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్